కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మోడగం గ్రామంలో మురుగు కాలువలను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు పథకం సతీష్ మాట్లాడుతూ సదాశివనగర్ మండల్ అన్ని గ్రామాల్లో డ్రైనేజీ పనులు నిర్మిస్తున్నారని, తమ మోడగం గ్రామంలో మాత్రం డ్రైనేజ్ పనులు చేయకపోవడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఇప్పటికైనా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. నమస్కారం, అది కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మోడగం గురించి. మా ఊళ్ళో డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా ఉన్నది. గ్రామ పంచాయతీ చెప్పినా కానీ ఎవరు పని చేస్తలేరు. దాదాపు మోడగం విలేజ్లో చాలా డ్రైనేజీ అస్త వ్యస్తంగా ఉంది. చాలా దోమలు, అనేక రోగాలు రావడానికి కారణాలు అవుతున్నాయి. ఈ మధ్యనే చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. డ్రైనేజీ వ్యవస్థ చాలా అందోళనగా ఉంది, పట్టించుకుంటలేరు. దీని విషయాన్ని ఇది పెద్ద మొత్తంలో డ్రైనేజీ పూర్తి చేయాలని కోరుచున్నాను. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేయాలని కోరుచున్నాను. గ్రామ పంచాయతీ నిధులు 8 లక్షలు ఉన్నాయి, 8 లక్షలు అంతే ఉంటున్నాయి. అది వీటితోనే డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్డు నిర్మాణాలు ఏమీ పనులు చేయడం లేదు. చేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ చేయడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ వ్యవస్థ మూడయ గ్రామంలో అందరూ అధికారులు వచ్చి మూడయ గ్రామాన్ని చూసిన తర్వాతనే డ్రైనేజ్ వ్యవస్థను చేయాలని